విశాఖ జిల్లా సింహాచలంలో గల కృష్ణాపురం గోశాలలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఐక్యరాజ్య సమితిలో 159 దేశాలు ఈ యోగా దినోత్సవాలు నిర్వహించేందుకు అంగీకరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి వివేకానంద యోగా అనుసంధానం సంస్థ ప్రెసిడెంట్ పిఎస్ చోకలింగం హాజరయ్యారు. ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా వందలాది మంది యోగా సభ్యులు పాల్గొని యోగాసనాలు చేశారు. ప్రధానమంత్రి మోదీ ఐక్యరాజ్య సమితిలో యోగాకర్త పతంజలి ప్రవేశపెట్టిన యోగాసనాలపై 159 దేశాలతో పాటు ముస్లిం దేశాలు కూడా ముందుకొచ్చాయని, అందులో భాగంగానే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ చోకలింగం మాట్లాడుతూ, సింహాద్రి అప్పన్న దేవాలయ ప్రాంగణంలో మంచి వాతావరణంలో ప్రపంచ యోగా దినోత్సవం జరపడం చాలా ఆనందంగా ఉందని, అంతేకాకుండా యోగా చేయడం వల్ల మానసికంగా దృఢ సంకల్పంతో ఉంటూ డిప్రెషన్స్ నుండి రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉద్యోగులు, పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు వందలాదిగా పాల్గొన్నారు. అల్లు వదులుతూ ముందరికి, హ్యాండ్ ఇన్ అండ్ అవుట్ బ్రీత్, గాలి వదులుతూ ముందరికి. ఇప్పుడు తలపై శ్వాసను పీల్చుకుంటూ పైకి, మీ మోచేతులు రెండు స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండడం ఓం. కాళ్ళు రెండు బొట్టలు వేళ్ళు భూమి తాకుతూ ఉంటాయి. శ్రీరామ్ కాళ్ళు పూర్తిగా పీల్చుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడు, రోడ్లు నిర్మించాడు, సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ అనేక ఇబ్బందులు రాను రాను పెరిగిపోతూ ఉన్నాయి. సమాజంలో ఈరోజు డ్రగ్ అబ్యూస్ ఎక్కువైపోయింది, పిల్లల్లో క్రమశిక్షణ తగ్గిపోతుంది, ఎక్కువగా చదువుకున్న వాళ్ళే సమాజానికి ఎక్కువగా డ్యామేజ్ క్రియేట్ చేస్తున్నారు. అనేకమైన ఆరోగ్య సమస్యలు ఈరోజు భారతదేశంలో ఇంచుమించుగా 40% మందికి షుగర్ అంటే డయాబెటీస్ అనే మధుమేహం జబ్బు వస్తుంది. ఇంకా రాను రాను అది పెరిగిపోతుంది. అదే మాదిరి వాతావరణ కాలుష్యం వల్ల ఉదర సంబంధమైన లేక శ్వాస సంబంధమైన రోగాలు అలాంటివన్నీ ఎక్కువగా అయిపోతున్నాయి. మనిషికి మనసు మీద కంట్రోల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక వైద్య శాస్త్రం వీటన్నిటికీ సమగ్రమైన చికిత్సను అందించలేకపోతుంది. మనిషికి శారీరకంగా, మానసికంగా, ప్రాణపరంగా, ఆనందపరంగా అన్ని రకాలుగాను మంచి శ్రేయస్సుని అందజేసే ఏకైక మార్గము ప్రపంచవ్యాప్తంగా ఆనాటి ఋషులు, ఈనాటి శాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకుంటున్న ఏకైక మార్గము యోగ విధానము. ఈ యోగ విధానాన్ని భారత ప్రభుత్వము ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో చేసేలా భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మన సింహాచలం దేవస్థానం వాళ్ళు అందరూ కలిసి కృషి చేస్తున్నారు. మేము మా వంతుగా యశ్వాస యూనివర్సిటీ, స్వామి వివేకానంద యోగా యూనివర్సిటీ బెంగళూరు వాళ్ళు సమాజ శ్రేయస్సులో మేము కూడా మా వంతుగా చిన్న కృషి చేయాలని సింహాచలం దేవస్థానం వారి సహకారంతో ఇక్కడ ప్రహ్లాద యోగ ప్రకృతి చికిత్సాలయాన్ని ఏర్పాటు చేశాము. రేపటి నుంచి ఇక్కడ ఇన్పేషెంట్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అధిక బరువు, షుగరు, బీపీ, సయాటిక, చర్మ వ్యాధులు, డైజెస్టివ్ డిజార్డర్స్, ఇలా అనేక వ్యాధులకు సమగ్రమైన యోగా మరియు ప్రకృతి వైద్య విధానం ద్వారా చికిత్స అందజేయబడుతుంది. విశాఖపట్నం ప్రజలందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకొని అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మీవర